ఓకే గుడ్ మార్నింగ్ గైస్ మనం టైప్స్ ఆఫ్ హజార్డ్స్ లో మనం ఇప్పటివరకు చెప్పుకున్నవి ఫిజికల్ హజార్డ్స్ బయాలజికల్ హజార్డ్స్ సేఫ్టీ హజార్డ్స్ అండ్ ఏరోగ్రామిక్ హజార్డ్స్ చెప్పుకున్నాం ఈ ఫోర్ టైప్స్ మనం చెప్పుకున్నాం ఇది కెమికల్ హజార్డ్స్ ఇది లాస్ట్ టాపిక్ ఆఫ్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ లో ఫైవ్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అని చెప్పుకున్నాం ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ లో మనకు ఇది లాస్ట్ టైప్ ఆఫ్ హజార్డ్స్ ఈ కెమికల్ హజార్డ్స్ అంటే ఏంటి కెమికల్ అంటే ఏంటి మనం ఏవైనా కానీ కెమికల్స్ వేసి మనం మందులు కానీ టాబ్లెట్స్ కానీ నెక్స్ట్ పోతే ఏవైనా గ్యాసెస్ కానీ ఇవన్నీ అన్నీ కెమికల్స్ అనమాట ఈ కెమికల్స్ హజార్డ్స్ అనమాట ఇవన్నీ వాటి ద్వారా వచ్చే అన్ని హజార్డ్స్ని మనం కెమికల్ హజార్డ్స్ అంటాం యాసిడ్స్ పెయింట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇవి కెమికల్ హజార్డ్స్ అంటాం చూడండి కెమికల్ హజార్డ్స్ ఎక్కడ మనం వాటిని ఏమేమి ఉన్నాయి వాటిని ఎలా మనం చూసుకోవచ్చు చూడండి ఎక్స్పోజ్ టు క్లీనింగ్ ఏజెంట్ యాసిడ్స్ పెయింట్స్ ఆర్ దేర్ సాల్వెంట్స్ ఏజెంట్ యాసిడ్స్ అనమాట ఇప్పుడు మనం క్లీనింగ్ చేసేందుకు టైల్స్ క్లీన్ చేయడానికి ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఎక్కువ బాత్రూమ్ క్లీన్ చేయడానికి యాసిడ్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాం యాసిడ్ చాలా డేంజరస్ మనకు బాగా తెలుసు ఎందుకంటే వాటిని మన బాడీ మీద పడితే ఆటోమేటిక్గా మన బాడీ మొత్తం కాలిపోతుంది దట్ మీన్స్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి కాలిపోవడం ఇవి మొత్తం డ్యామేజ్ జరుగుతుంది అనమాట అదొక చాలా హెవీ సీరియస్గా జరుగుతుంది అనమాట ఇవి క్లీనింగ్ ఏజెంట్ ఆఫ్ యాసిడ్స్ అనమాట యాసిడ్స్ అనేది కెమికల్ ఇవన్నీ కెమికల్ హజార్డ్స్ యాసిడ్స్ కూడా కెమికల్ హజార్డ్స్ అంట నెక్స్ట్ పెయింట్స్ పెయింట్స్ అనేది ఎందుకు డేంజరస్ అంటే మనం పెయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మన బాడీకి పెయింట్స్ అనేది అలవాటు పడకపోతే ఏమవుతుంది మనకు టచ్ అయితే బాడీ మన పెయింట్ అనేది ఆటోమేటిక్గా అది కూడా కెమికల్స్తో తయారు చేసేది పెయింట్స్ అప్పుడు ఏమవుతుంది ఆ పెయింట్ వల్ల కూడా మనకు బాడీ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ సాల్వెంట్స్ గమ్ము ఇలాంటివి అనమాట ఫెవికిక్ ఫెవికాల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక సాల్వెంట్స్ అనమాట ఈ సాల్వెంట్స్ కూడా మనకు మన బాడీకి ఎఫెక్ట్ జరుగుతుంది ఎందుకంటే అప్పుడు ఇప్పుడు యాసిడ్స్ ఉన్నాయి జస్ట్ మీన్స్ ఫెవికల్ తీసుకోండి ఆ ఫెవికల్ ద్వారా మనకు ఏదైనా కానీ బాడీ మీద పెడితే ఫెవికల్ పెడితే ఆటోమేటిక్గా యాసిడ్ పడినంత డేంజర్గా ఆ ఫెవికల్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫెవిస్టిక్ అనేది ఉంటుంది ఫెవికల్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎప్పుడు సపోజ్ ఫెవికల్ అనేది తీసుకున్న కెమికల్స్ ఇప్పుడు చెక్కలు కోయలు కానీ రెండు ఏవైనా కానీ మనకు అంటించడం జాయిన్ చేయడం కోసం మనకు ఈ కెమికల్ సాల్వెంట్స్ని యూజ్ చేస్తున్నాం ఆ సాల్వెంట్స్ ద్వారా మనం వాటిని చేతులు హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఆటోమేటిక్గా మనం తిన్నాం అనుకోండి ఆటోమేటిక్గా కడుపులోకి పోయి ఆ కెమికల్స్ పోయి మన బాడీ మొత్తం ఇన్ఫెక్ట్ చేస్తాయి అదొక కెమికల్ కాబట్టి నెక్స్ట్ ఎక్స్పోజ్ టు వేపర్స్ అండ్ ఫ్యూమ్స్ అండ్ యాజ్ రిజల్ట్స్ ఆఫ్ వెల్డింగ్ ఇప్పుడు సపోజ్ మనం వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ చేస్తుంటారు లేకపోతే మామూలు వెల్డింగ్ చేస్తుంటారు వాటికి వెళ్తే ఏమవుతుంది అంటే అక్కడ నుంచి వచ్చే పొగ దట్ మీన్స్ ఫ్యూమ్స్ అంటే పొగ అంటాం అనమాట ఆ పొగలు మనం ఎప్పుడైతే పీల్చుకుంటామో ఆ వెల్డింగ్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ వచ్చేసి దానంతా కెమికల్ కాబట్టి మెటల్ అంతా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం బాడీకి లోపలికి వెళ్ళడం వల్ల మన లక్స్ కానీ ఆ పొగ కాబట్టి లక్స్ కానీ మన కిడ్నీస్ కానీ పాడయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటివి మనం చూసుకునేసి మనం మాస్క్ వాడడం అలాంటివి చేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్పోజ్ టు టాక్సిక్ గ్యాసెస్ లైక్ ప్రొపైన్ హీలియం యాక్టేన్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కెమికల్స్తో మనం తయారు చేస్తున్నాం ఈ కెమికల్స్తో మనం ఎప్పుడైతే కెమికల్స్తో మనం యూజ్ చేస్తున్నామంటే వాటిని మనం చూడండి టాక్సిక్ గ్యాసెస్ ప్రొపైన్ హీలియం యాసిటైన్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కెమికల్స్ అనమాట ఈ కెమికల్స్తో ఇవన్నీ గ్యాసెస్ ఏవైతే ఇవన్నీ మనం మన బాడీకి ప్రొపైన్ హీలియం యాసిటైన్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ మనకు బాడీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట దట్ మీన్స్ ఏంటంటే ఆ గాలిని మనం పీల్చినా కానీ వాటి స్మెల్ని మనం ఎక్కువ తీసుకున్నా కానీ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి మనకు మొత్తం బాడీ మొత్తం దట్ మీన్స్ మొటిమలు కానీ గుళ్ళలు కానీ దట్ మీన్స్ ఏదో ఒక గాయం అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట దట్ మీన్స్ ఏంటంటే వాటి వల్ల మనకు బాడీ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది వీటన్నిటిని గురించి కూడా మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ తీసుకున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీస్లో కెమికల్స్లో తయారు చేసే కంపెనీస్లో చాలామంది వర్క్ చేస్తుంటారు వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా సేఫ్టీ ఇచ్చి మరి వాళ్ళు వర్క్ చేయించుకుంటారు ఎందుకంటే వితౌట్ సేఫ్టీతో గేట్ బయట నుంచి కూడా లోపలికి కూడా ఎంట్రీ చేయరు వాళ్ళు ఎందుకంటే చాలా డేంజరస్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మనకి ఇంపాక్ట్ జరుగుతాయి మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు పీపీఈ వితౌట్ పీపీఈ వితౌట్ మాస్క్
దే డి నాట్ అలో అనమాట. ఎందుకంటే వాటిని అలో చేయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మనిషి ప్రాణంతో మనం చెలగాటం అన్నట్టుంటాం. నెక్స్ట్ ఎక్స్పోజ్ టు ఫ్లామబుల్ మెటీరియల్ లైక్ ఎక్స్పోజ్ కెమికల్స్ అండ్ గ్యాసోలైన్స్. ఇవి కెమికల్స్ కానీ గ్యాసోలైన్స్ ఉంటున్నాం కదా, ఈ గ్యాసోలైన్స్ ద్వారా కూడా మనకు ఎక్కువగా అవకాశాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ గ్యాసోలైన్స్ ద్వారా మనం ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి ఇంట్లో, మనం వాడే గ్యాసెస్ కూడా ఇవి ఒక గ్యాసోలైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీటి వల్ల కూడా మనం ఎక్కువ డ్యామేజ్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎక్కువ ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి చాలా మంది చనిపోయినారు, ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం, రెగ్యులర్ గా వింటున్నాం, మన కళ్ళారా చూస్తున్నాం. ఎందువల్ల జరుగుతున్నాయి, వాటి లీకేజ్ వల్ల, ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల అంత డేంజరస్ గా ఉన్నదనమాట. పదా మనం ఆ గ్యాస్ వల్ల కెమికల్స్ వల్ల ఎక్కువ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే వాటిని ఎక్కువ పెడితే అక్కడ ఎలా పడితే అలా యూజ్ చేసుకోకపోవడం, తెలియకపోవడం వల్ల ఆటోమేటిక్ గా పేలడం కానీ మండిపోవడం కానీ మనం బ్లాస్ట్ అవడం కానీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్ అంటే ఏంటి, కెమికల్స్ మనం ఇప్పుడు పొలాలలో ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకైతే పెస్టిసైడ్స్ అంటే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ ఇప్పుడు యూరియా కానీ సర్ఫెక్సల్ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ ఎక్కువ కెమికల్స్ తయారు చేసే మెటీరియల్స్ ని యూజ్ చేసి పంటకు వేస్తుంటారు. ఆ పంటలో ఎక్కువగా వేడి ఎక్కువ వేసే వాళ్ళని మనం ఆ పంట తిన్నా కానీ మనకు కూడా బాడీ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ కెమికల్స్ తో తయారు చేసే పంటే మనం తింటున్నాం. వాటి వల్ల నేచురల్ గా తయారు చేసే పంటలు చాలా తక్కువగా ఉన్నాయి మన ఇండియాలో కానీ బయట కంట్రీస్ ఎక్కడైనా కానీ ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసే తయారు చేస్తుంటారు. చాలా తక్కువ పర్సెంట్ సేంద్రియ వ్యవసాయాలని చేయడం లేదు. ఇవన్నీ కూడా కెమికల్స్ తో తయారు చేయడం వల్ల ఆ కెమికల్స్ ను మనం సరిగా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కూడా యూటిలైజ్ చేసేటప్పుడు సరిగా, ఇప్పుడు సపోజ్ కెమికల్స్ లేకుండా మనం పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పంటలు పండించడం ఇప్పుడు సామాన్య విషయం అయితే కాదు. దాన్ని వేసి కూడా పండిస్తుంటారు, పండించేటప్పుడు వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆ గాలిని కానీ మనం చేతులు కానీ నీట్గా వాష్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మనం చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పురుగుల మందు తాగి యూరియా తిని యూరియాతో చక్కెరని కానీ యూరియా తిని చాలా మంది చనిపోయి ఉన్నారు మనం చూస్తున్నాం న్యూసెస్. ఇవన్నీ కెమికల్ హజార్డ్స్ అంటారు. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అంటారు. కెమికల్ హజార్డ్స్, ఫిజికల్, ఎరోగ్రామిక్, బయోలాజికల్ అండ్ సేఫ్టీ హజార్డ్స్. దీస్ ఆర్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.